మన దేశాని కానిండి మన రాష్ట్రాని కానిండి ఎవరైనా వారధుంటే అది కేవలం క్రైస్తవ సోదరులు మాత్రమే ఈ విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాలి లేకపోతే ప్రపంచంలో భారతదేశం మనం కూడా సాధించలేకపోయేది ప్రపంచంలో భారతదేశం ఇంత అభివృద్ధి చెందలేకపోయేది ఆ రోజు ఎవరైతే ఈ రూపంలో మన దేశానికి ఆధునిక వైద్యాన్ని ఆధునిక విద్యని ఆధునిక సంస్కృతిని తీసుకొచ్చారో మన దేశాన్ని ప్రపంచంలో అన్ని దేశాల కంటే ముందుండేట్లు చేసింది నిజంగా మీ అందరికీ కూడా మన కొత్తగూడెంలో ఉన్న వాళ్ళే కాకుండా కూడా రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఈ 2022 సంవత్సరంలో క్రిస్మస్ రూపంలో యేసు నామాన్ని ప్రతినిత్యం అనునిత్యం ఏదైతే మీరు స్మరిస్తూ ఆ దేవుని సందేశాన్ని ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి వ్యక్తి గుండెకి గడపకి మీరు ఏదైతే తీసుకెళ్తున్నారో వాళ్ళందరికీ కూడా మరొకసారి ఈ సెమి క్రిస్మస్ సందర్భంగా నా హృదయపూర్వక నమస్కారాలు కృతజ్ఞతలు అండ్ ఈరోజు నేను మీ బిడ్డగా కొత్తగూడెం బిడ్డగా కొత్తగూడెం క్రాంతి కుమార్ గారి నర్సింగ్హోంలో నేను పుట్టడం జరిగింది ఇక్కడే పెరిగా చిన్నప్పుడు తర్వాత నా చదువు రీత్యా అనుకోండి ఉద్యోగరీత్యా అనుకోండి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అనేక ప్రాంతాల్లో చదువుకోవటం తర్వాత వైద్య విద్యను అభ్యసించడానికి ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఎంబీబీఎస్ ఎండి అక్కడే చేసేసి వైద్య వృత్తిలో గవర్నమెంట్లో జాబ్ వచ్చిన తర్వాత ఎక్కడ పోస్టింగ్ ఇస్తే అక్కడికి వెళ్ళి పనిచేస్తూ సుమారు గత 2.5 దశాబ్దాల పైగా నా వైద్య ఆరోగ్య శాఖలో ప్రజలకు సేవలు అందిస్తున్నాం అండ్ ఎస్పెషల్లీ ఇంతకుముందు చెప్పాను ఎందుకంటే ఇంతకుముందు జరుపుకున్న క్రిస్మస్లు ఒకటి ఇప్పుడు జరుపుకుంటున్న క్రిస్మస్ ఒకటి గత 2.5 సంవత్సరాల నుంచి ఏదైతే ప్రపంచ మానవాళికి ప్రపంచ మానవ జాతి మనుగడకు ప్రశ్నార్థకంగా మారి కోవిడ్ రూపంలో ఏదైతే మన్ని తరిమి తరిమి భయపెట్టిందో దాని నుంచి ఈరోజు మనం పూర్తిగా విముక్తయ్యాం అది మనం ఏదైతే సేవలించామో వాటి వల్ల కాదు ఏదైతే యేసుక్రీస్తు కృప యేసుక్రీస్తు దైవం ఏదైతే ఉందో దాని ప్రభావం అలాగనే మిగిలిన అన్ని జాతుల అన్ని ధర్మాల ఏదైతే మంచిని ఆచరించాలని ఏదైతే చెప్తున్నారో మంచిని ప్రేమించాలని ఏదైతే ప్రపంచ మానవాళికి ప్రపంచ మానవ జాతి మనుగడకు ప్రశ్నార్థకంగా మారి కోవిడ్ రూపంలో ఏదైతే మన్ని తరిమి తరిమి భయపెట్టిందో దాని నుంచి ఈరోజు మనం పూర్తిగా విముక్తయ్యాం అది మనం ఏదైతే సేవలించామో వాటి వల్ల కాదు ఏదైతే యేసుక్రీస్తు కృప యేసుక్రీస్తు దైవం ఏదైతే ఉందో దాని ప్రభావం అలాగని మిగిలిన అన్ని జాతుల అన్ని ధర్మాల ఏదైతే మంచిని ఆచరించాలని ఏదైతే చెప్తున్నారో మంచిని ప్రేమించాలని ఏదైతే చెప్తున్నారో మంచిని గౌరవించాలని ఏదైతే చెప్తున్నారో దాన్ని మనం అందరం ముందు తీసుకోవడం వల్ల ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన మానవ జాతిని ఈరోజు కాపాడుకోవడం జరిగింది భగవంతుడు ఒక అవకాశం ఇచ్చాడు మనిషిగా పుట్టడానికి